విజయన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నల్లబ్రెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం. హాజరైన మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి. కోడివాక గ్రామ సమీపంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. హాజరైన ఆలయ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో మహాశివునికి అభిషేకాలు, విశేష అలంకరణ. స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. వాకాడు మండల పరిధిలోని పంచరంగం గ్రామంలోని శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి సమక్షంలో ఇంటింటికి వెళ్లిన టీడీపీ నాయకులు వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దాలి సర్వోత్తమరెడ్డి మీడియాతో మాట్లాడారు. కోట పట్టణంలోని ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కోట క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారి మార్గం అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న పాసం సునీల్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు తప్ప కోటలో ఏ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని కోట గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తీగల సురేష్ బాబు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, దార సురేష్, మర్రి అనిల్, నందమోహన్, మధు యాదవ్, సిద్దపరెడ్డి పోలమ్మ, శ్రీనివాసులు, కందల బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అవినీతి పాలన గురించి, అసమర్థ పాలన గురించి, అధిక ధరల పాలన గురించి, అప్పుల పాలన గురించి గ్రామ గ్రామాన వివరించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి రాబోయే ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాన బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో కోట మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వంలో కోట మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో కోట పట్టణంలో ప్రధానంగా శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో ఇప్పుడు మనం కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి వివరించి నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజేస్తూ చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించి అధిక గత ప్రభుత్వంలో ఉన్న ధరల గురించి, గత ప్రభుత్వంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి గురించి, గత ప్రభుత్వంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణం గురించి, దళితులకు, మహిళలకు, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్న రక్షణ గురించి కూడా ఆలోచించి ఇప్పుడు జరుగుతున్న అరాచకాన్ని కూడా గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ అదే సందర్భంగా గూడూరు శాసనసభ్యులుగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ గారి సూచనలతో ఈ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని కోట మండలంలో జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా కోట పట్టణంలో ఈరోజు శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. చాలా ఊళ్ళల్లో ఇప్పటికే చాలా భాగం పూర్తి చేశాం. ప్రతి ఇంట్లో మాకు ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు అయితే ఏమి, వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది అయితే ఏమి, వాళ్ళకి కావాల్సిందైతే ఏమి,
వాళ్ళు ఏ విధంగా ఈ జీవించడం ఈ 3-4 సంవత్సరాల్లో జీవితం చాలా దుర్బలమైంది. మాకు ఈ ప్రభుత్వం కానీ ఉంటే మేము ఈ రాష్ట్రంలో ఉండలేము, వేరే రాష్ట్రం పోవాల్సినంత అవసరం ఉంది అనే విధంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్పందన ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను మీకు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఒకటే, మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి, మా నాయన కంటే మంచి పరిపాలన చూపిస్తాను అని చెప్పిన దానివల్ల మనం అందరం మోసపోయి ఆయనకు ఓట్లేసి గెలిపించి ఈరోజు ఇదే మన కర్మ, ఈ కర్మ మనమే కొని తెచ్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కందిపప్పు రేటు ఉండింది, అసలు పప్పు ఏ రేట్లో ఉండింది, చక్కెర ఏ రేట్లో ఉండింది, చింతపండు ఏ రేట్లో ఉండింది, గ్యాస్ ఏ రేట్లో ఉండింది, పెట్రోల్ డీజిల్ ఏ రేట్లో ఉండింది, లాస్ట్కి మనం చూసే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏ రేట్లో ఉన్నాయి, మనకు ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఏ రేట్లో ఇస్తున్నారు, ఇప్పుడు ఏ రేట్లో ఉంది, ఇసుక ఏ రేట్లో ఉంది, ఇవన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు డబల్ అయిపోయింది. అప్పుడు మనకు ఉండే నెలకి ఒక మామూలు చిన్న కుటుంబం ఒక 10,000తో కంప్లీట్ చేయగలిగే కుటుంబం ఈరోజు 15,000, 18,000 కావాల్సిన పరిస్థితి. ఆయన ఏదో ఒక 10,000, 15,000 మాకు ఏ వేసాము, లేకపోతే అమ్మ ఒడికి ఒక 10,000 వేసాము అంటే సంవత్సరానికి దాంతోనే జరిగిపోయిందంటే ఆ 10,000, 20,000 వేసి ఆయన 50,000 మన దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇది రేట్లు పెంచినట్టయితే ట్యాక్స్ అయితే ఏమి, ఇళ్ళ చెత్త పన్నులు అయితే ఏమి, ఎన్నో రకాల పన్నులు. బస్ ఛార్జీలు చూస్తే 7 సార్లు పెంచాడు, కరెంటు చూస్తే 7 సార్లు పెంచాడు. ఈ విధంగా మన దగ్గర నుంచి డబ్బులు అయితే 50,000, 60,000 లాక్కున్నాడు ఆయన సంవత్సరానికి. మనకి పెంచి మన మీకు అమ్మ ఒడైనైతే ఏమి, వేరే ఆసనాలు అయితే ఏమి, ఏ వేసినా 20-30,000 కంటే ఎక్కువ రాదు. అంటే ఆ లెక్కను చూసినా కూడా ఒక 30-40,000 మన దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నాడు? ఈ డబ్బు ఏమి మనకేం, సరే తీసుకున్నాడు ఇబ్బంది లేదు, తీసుకుంటే సరే ఏమైనా డెవలప్ చేశాడా, ఏమైనా రోడ్లు వేసాడా, ఏమైనా ఈ కాలనీలో ఉండి మా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లే కానీ ఇప్పుడు ఏమైనా ఇల్లు ఇచ్చారా, కొత్తగా ఏమైనా కట్టారా, ఎక్కడా లేదు. ఒక కోట రోడ్డే ఎత్తుకోండి, మనం ఎక్కడో ఎత్తుకోబడలే, కోట చీలు రోడ్ నుంచి కోట టౌన్లోకి పోతుంటే ఎంతసేపు పడుతుంది చూడండి, అసలు ఒక వెహికల్ పోగలదు, ఎంత ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఇవన్నీ గమనించాలి ప్రజలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు మేము పదే పదే చెప్తుంది ఒకటే, ఇప్పుడు జరిగే అన్యాయాన్ని, మోసాన్ని, దుర్మార్గమైన పాలనని అవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా మనకి అండగా ఉండే మన సునీల్ ఎప్పుడూ చూసుంటారు మీరు. ఇప్పుడు మీరు ఇంత ఇప్పుడు ఎమ్మెల్యే మీకు ఎంతమందికి తెలుసు ఖచ్చితంగా చెప్పండి, మీరు ముందమే చేసుకుని చెప్పండి. ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశాడు, అదేవిధంగా మన సునీల్ అన్న ఎన్నిసార్లు మిమ్మల్ని కలిశాడు గుర్తుపెట్టుకోండి. ఆయన అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉన్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఈ మెయిన్ రోడ్డు గూడూరు దుగరాజపట్నం 4 లైన్లు అయిందంటే ఆయన పుణ్యం. అదేవిధంగా మన కోటలో స్టేడియం అయితే అని, శ్మశానాలకి ఆయన ఫండ్ అయితే అని, మన పళ్ళగుంటలో దరిదాపుల్లో 60 లక్షల రోడ్లు అయితే ఏమి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆయన మనం మర్చిపోయాం. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. పైసారి మనకు అభివృద్ధి చేసింది ఎవరు, ఈసారి చేయబోయేది కూడా సునీలే. కాబట్టి మీరందరూ ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి సునీల్ని గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోగలిగితే మళ్ళీలో ఈ రాష్ట్రంలో ఉండగలమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి చంద్రబాబు నాయుడికి, సునీల్ కుమార్కి ఓటేసి మళ్ళీ మనం ప్రజాప్రభుత్వం తెచ్చుకొని మన అభివృద్ధి కార్యాలు కంటిన్యూ చేసుకోవాలని, మన కోటను కూడా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీనివాస జూనియర్ కళాశాలలోని పట్టభద్రులతో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సాధ్యం కాని హామీలను ఇస్తూ వాటిని నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. పట్టభద్రులు విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల గూడూరు నియోజకవర్గ బీజేపీ పరిశీలకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పలబాక కోటేశ్వరరావు ఉన్నారు. పరిస్థితిని మనం చూస్తాము, కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనంత దుస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా పడిపోయిందంటే
దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు పార్టీలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలకి అప్పట్లో ప్రతిపక్ష నేత మాజీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాను, పరిశ్రమలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువత యొక్క భవిష్యత్తును మారుస్తానన్నటువంటి హామీలతో ఆ రోజు ఆయనకి ఓటేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన కొడుకు లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో యువత మొత్తాన్ని కూడా రోడ్డుపైకి వదిలేసినటువంటి పరిస్థితి. యువత ఆ రోజు మా ఉద్యోగాలు ఏమి బాబు గారిని పోరాడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి పేరుతో ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా భిక్షకాల కింద చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారితే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి పెనుగులోంచి పొయ్యిలో పడ్డట్టుగా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. ఆ రోజు 60 సంవత్సరాలకి పదవి విరమణ వయసుని పెంచితే వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత దాన్ని 60 పరిస్థితిని మనం చూస్తాను. ఈరోజు ఒకటే పిలుపునిస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి పట్టభద్రులందరికీ కూడా, దేశంలో జరిగేటువంటి అదే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి కావాలా? మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కూడా మనం అభివృద్ధిని ఆహ్వానిద్దామని చెప్పి కోరుకుంటున్నా. ఈ యొక్క అవినీతి పార్టీలు, ఈ యొక్క కుటుంబ పార్టీలని తరిమి కొట్టాలని పిలుపునిస్తూ, గతంలో 3 పర్యాలు మనం ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పీడీఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే శాసనమండలిలో ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ యొక్క వాణిని వినిపించకుండా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వీళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులు వదుతూ వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల గురించి ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పాపాలు పోలేదు. కనుక అందరికీ ఈరోజు ఒకటే కోరుకుంటున్నా, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఈరోజు అసెంబ్లీలో నేను నిరుద్యోగ యువత యొక్క గళాన్ని అవుతా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసం పోరాడతానని కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం జువ్వినట్టు పంచాయతీలోని కోడివాక గ్రామ సమీపంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి దంపతుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక హోమాలు అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చరణలో స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి ఉన్నారు. పంటలకు సాగునీరు అందించే సోనా కాలువలపై సిలికా త్రవ్వకాలను నిలిపివేయాలని, అక్రమ మైనింగ్ వల్ల పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామ సమీపంలోని సోనకాల్వ వద్ద గ్రామస్తులు అక్రమ మైనింగ్ పై విచారణకు మైనింగ్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులు వచ్చారు. అయితే మైనింగ్ అధికారులు రాలేదు. గ్రామస్తులు మాట్లాడుతూ సోనకాల్వల నుండి వచ్చే నీటిపై ఆధారపడి అనేక మంది పంట పొలాలు సాగు చేస్తున్నారని, సిలికా మైనింగ్ వారు సోనకాల్వలపై సిలికా తీస్తుండటంతో నీటి పారుదల తగ్గిపోతుందని, పొలాలు దెబ్బతింటాయని, అధికారులు సోనకాల్వలపై మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నా పేరు సుబ్రహ్మణ్యం, బల్లవల గ్రామం, తిరుపతి జిల్లా. మేము ఉన్నప్పటి నుంచి గ్రామం నమ్ముకొని బతుకుతున్నాము. ఇక్కడ మేము ఈ సొనకాలు వల్ల, ఈ సొనకాలలో వచ్చే నీరు వల్ల పంటలు పండించుకుని బతుకుతున్నాము. అలాంటిది వీళ్ళు వచ్చి ఓమన ఎంటర్ప్రైజెస్, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ వచ్చి కొక్లేర్లు పెట్టి పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి ఇసుక ఎండ తవ్వడం వల్ల మాకు నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్ళు ఆగిపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే మా భార్య బిడ్డలు మేడ పోసుకునే శక్తి లేదు. అదే అవును వచ్చి మేము ఓలాంటి ప్రశ్నిస్తే మా మీద కేసులు అని బనాయిస్తున్నారు. 10 మంది మన కేసులు పెట్టారు. కేసులు పెట్టి కూడా మళ్ళీ వాళ్ళకి ఇది చేస్తున్నారు మమ్మల్ని. మాకు దయచేసి మా బాధ కనిపించుకొని జగనన్న దాకా ఇది పోవాలని, మా భార్య బిడ్డలు సంతోషంగా 3 పొట్ల తిని బతకాలంటే ఈ సొనకాల దగ్గర పెద్ద పెద్ద యంత్రాలు ఆపేసి మా రైతులను కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు హరి, తిరుపతి జిల్లా చిలకూరు మండలం, ఇస్తే ఈ ఊరు స్థానికుణ్ణి. గత 3 నెలలుగా ఈ అక్రమ మైనింగ్ రవాణా ఎక్కువగా ఉంది. రోజుకి 300 బండ్ల నుంచి కనీస ఎగుమతి రవాణా జరుగుతుంది. మేము ఏ రోజు ఇన్ని 3 నెలలుగా మేము వచ్చి పోయిందిలే. ఈ మధ్య పొలాలు వేసాం, దాదాపు 1 ఎకరాల దాకా బొల్లోల గ్రామస్తులు వేసున్నాం. అది పండాలంటే ఈ సొనకాలం మీద నీళ్ళు పారుదల ఉన్నాం. ఈ సొనకాలవ దాదాపు 1200 ఎకరాల కాయ కట్టుగా ఉంది. ఇక్కడ వినయ్ కుమార్ రెడ్డి మైను, పక్కనే ఎస్ కృష్ణారెడ్డి మైను ఉన్నాయి. దీని ఆనుకొని గూడూరు పట్టణంలోని అరుంధతి వాడలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తిని కొంటున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అక్రమంగా అమ్ముతున్న 3.5 కేజీల గంజాయిని 4 ముద్దాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సేఫ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ, మాకు రాబడిన సమాచారం మేరకు అరుంధతి పాలెంలో నిఘా ఉంచామని, రమణయ్య అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్న అతన్ని కొంటున్న మరో 3 వ్యక్తులను అరెస్టు చేసి గంజాయి సీజ్ చేశామని, వారి వద్ద నుండి 4 సెల్ఫోన్లు, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిరంతరం మత్తు పదార్థాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సేఫ్ డీఎస్పీ జానకిరామ్, సే విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సూపర్ తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పి పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ ఎస్సిబి తిరుపతి శ్రీ ఏ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మా తిరుపతి జిల్లాలోని గూడూరు సబ్ స్టేషన్ పరిధిలో అరుంధతి వాడలో ఈరోజు ఉదయం చేసిన ఎస్పీఎస్ పార్క్, ఆ పార్క్లో అరుంధతి వాడ దగ్గర ఈ పాదర్తి రమణయ్య అనే అతని ఇంట్లో ఈ గంజాయి కోసం కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారని చెప్పేసి మాకు రాబడిన సమాచారం మేరకు మా స్టేషన్ సిబ్బంది సిఐ గారు శ్రీ పి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా స్టేషన్ సిబ్బంది అంతా కలిసి వెళ్ళి ఆ పాదర్తి రమణయ్య ఇల్లు అరుంధతివాడ గూడూరు పట్టణంలో రైడ్ చేసి అక్కడ 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. ఈ 4 వ్యక్తులు పాదర్తి రమణయ్య, అరుంధతివాడతను, జమీరుద్దీన్, మహబూబ్ ఛాన్, రంజాన్ అలీ, ఈ 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వీళ్ళు 4 కూడా అక్కడ గంజాయి తీసుకోవడానికి రమణయ్య అనే ఇంటికి 3 వ్యక్తులు రాగా వారందరినీ అదుపులో తీసుకుని వాళ్ళని విచారించి వారి వద్ద నుంచి మొత్తం 3.5 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వీళ్ళందరికీ కూడా రమణయ్య అనే వ్యక్తి కేజీ 8000 చొప్పున అతను ఎక్కడో వేరే చోట పర్చేజ్ చేసి దాన్ని 10000 చొప్పున వీళ్ళకి అమ్ముతూ ఉన్నారు కేజీ. అట్లా 3.5 కేజీకి సంబంధించి 35000 రూపాయలు ఈ ఖరీదు విలువ చేస్తుంది. ఇది దీన్ని వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పరిసర ప్రాంతాల్లో సేల్ చేసి ఫెడలర్స్ లాగా అమ్ముతూ ఉంటారు. దాని మీద మా వాళ్ళు రైడ్ చేసి వారి వద్ద నుంచి 1500 రూపాయల క్యాషు, 4 సెల్ ఫోన్స్,
మరియు ఒక 3.5 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క వ్యవహారంలో విచారణ చేయగా మాకు వేరే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు వేరే చోటు నుంచి తీసుకుని వచ్చి వీరికి రమణయ్య అనే అరుంధతి వాడకు చెందిన రమణయ్య అనే వ్యక్తికి ఇస్తే అతను ఈ చుట్టుపక్కల ఉండే ఇటువంటి ముగ్గురు ముద్దాయిలు వాళ్ళకి ఈ రేటుకి అమ్మడం జరుగుతూ ఉంది. సో దీన్ని మా వాళ్ళు అత్యంత చాకచక్యంగా పై అధికారుల ఆదేశాల మేరకు దీన్ని డిటైన్ చేసి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా పేర్కొనేదానికి మాకు ప్రత్యేకమైన ప్రణాళికను రచించి ఇచ్చినారు. మేము దాని ఆదేశానుసారం మా ఎస్పీ గారు మా ఎస్ఎల్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలను నారా లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం పలు రకాలుగా అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని, ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద బహిరంగ సభకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు 2 పట్టణ పరిధిలోని జానకి రాంపేట వద్ద మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు అరాచక పాలన సాగుతుందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రజల వద్దకు వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, అరెస్టులకైనా సిద్ధమని కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూలిమే శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, శివకుమార్, ఇజ్రాయిల్ రవీందర్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాసేన రాజేష్ గారు చేరి ఆయన ఊర్లో ఆయన మీటింగ్ పెడితేనే మీకు ఇది అర్థం కావట్లా, ఎందుకు భయం? అంత అవసరం ఏముంది? పాదయాత్ర కొనసాగించండి, చూద్దాం ఎవరు అప్పుడు మీకు ఆ రోజు మీకు మీ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పోలీసు భద్రత ఇచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిప్పించాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సహకరించడం లేదు, ఇటు లోకేష్ బాబు గారు పాదయాత్ర సహకరించలేదు. సహకరించక పోయినా పర్లేదు, కానీ ఇలాంటి దౌర్జన్య కాండాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము తెలియజేస్తున్నాం, ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే మేమందరం వచ్చి జైల్లో కూర్చుంటాం. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఇన్ని రోజులు మీరు మీ స్టేషన్లో పెట్టుకుంటారో పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది జరిగే తథ్యం. మీ అరాజకాలు ఇంతటితో ఆగే సమస్య లేదు. ఇప్పటికన్నా సరే పోలీస్ బాస్ ఆలోచించుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇకనైనా మారు మనసు తెచ్చుకొని ఖచ్చితంగా ఇలాంటి సభలకి అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో మహాశివునికి అభిషేకాలు, విశేష అలంకరణ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఓం నమశివాయ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ కామాక్షి సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు రెండో పట్టణ పరిధిలోని చింపిరి నాడుపేటలో ఉన్న శ్రీ కామాక్షి సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల ఓం నమశివాయ నామస్మరణతో శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కరోమి. క్షేత్రే కర్మభూము అయోధ్యామధురామాయా కాశీ కాంజీ అవంతికా పురీ ద్వారావతీ మోక్షపురీ విరాజితే శ్రీరంగ శ్రీశైలాది పుణ్యమాన పంచాశత్వత్సరే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే అహని ద్వితీయామతృతీయముహూర్తే అష్టాభాగ్య విశేషేణ మమ జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏదపర్యంతం మనోవాక్కార్యకర్మభ్య జ్ఞానతాజ్ఞానం కృతానాం పాపానాం మహాపాతక ఉపపాతకాది నవ Thank you.
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని పంచరంగం గ్రామంలోని శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దర్శించారు. ఈ సందర్భంగా వేద మంత్రాల నడుమ మంగళ మేళాలతో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాసుదేవరెడ్డి సమక్షంలో రామ్కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కామాక్షి దేవిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, వాకాడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అజిత్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నెదురుమల్లి హిమకుమార్ రెడ్డి, మూలపడవ సర్పంచ్ కిషోర్ ఏనుగు సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని శ్రీశ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవిత దంపతుల సమక్షంలో అర్చకులు అరిసి రమేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామివారికి రుద్రాభిషేకం, విశేష పూజలు, అభిషేకాలను చేపట్టారు. మధ్యాహ్నం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమోషాయ భవ్యాధీనానామదేన గోణమో అరికేషాయ భవీదనే ముషానామదేన గోణమో పరసే చేర్గదామదేన గోణమో తదావిదే క్షేత్రానామదేన గోణమో చైత్రోషం సహస్రాక్షాయ నమస్తే
తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని కొండపై వెలసియున్న శ్రీ పర్వతవర్ధిని భీమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు వేమారెడ్డి, శనిల్ రెడ్డి, పల్లుమల్లు విజయసారథి రెడ్డి సమక్షంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5000 మంది వరకు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భక్తుల స్వామివారి దర్శనార్థం కొండపైకి వెళ్లేందుకు నేదురుమల్లి ఫౌండేషన్ సహకారంతో ఈ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వేద పండితుల సమక్షంలో రామ్ కుమార్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రామ్ కుమార్ రెడ్డిని ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెరిగా మురళీధర్, కొడవలూరు ధనంజయ రెడ్డి, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, కొడలూరు దామోదర్ రెడ్డి, నెదురుమల్లి హరిశ్చంద్ర రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో
తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త భాస్కర్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ ధర్మకర్తతో పాటు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భక్తులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలుమల్లు శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, షేక్ మోబిన్ బాషా, నరమాల రమణయ్య పాల్గొన్నారు. ఆ దేవునికి ఆ దేవుడి దర్శనం జరిగేటట్టుగా వారికి సహాయం చేస్తూ అదే సమయంలో దేవాలయానికి ఎంతోమంది పేదవాళ్ళు వస్తారు. లేదా ఈరోజు అన్నదానం విశేషం ఏమిటంటే అది దేవుని ప్రసాదంతో సమానం. ఈరోజు దాదాపు 3,000 మనకు వారు అన్నదానం కూడా చేస్తున్నారు. వారికి ప్రజలందరూ తరఫున శ్రీనివాస రెడ్డి గారికి ఎల్వి రమణయ్య గారు ఒక చిన్న విశేషం అంటే ఈ దేవస్థానం విశేషం ఒకటి తెలియచేస్తారు. రమణయ్య గారు వారు తెలియచేయవలసిందిగా హిందూ మత సాంప్రదాయాన్ని ఆచారాలను ఎవరెవరైతే ఇది చేస్తున్నారో, ఎందుకంటే ఒక సామెత ఉంది, అందరూ కాశీ వెళ్ళలేరు కనుక కాశీ వెళ్ళి వచ్చిన వారు చూడమంటారు. అలాగే అందరూ కూడా దైవత్వానికి దేవుని సేవ చేయలేరు కనుక ఎవరెవరైతే దైవత్వంతో దేవుని సేవ చేస్తారో వారిని మనం అభినందించినా కూడా అది మనం దేవుడికి సేవ చేసినట్టే అంటారని చెప్పి అదొక ఆలోచన. మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విశేషం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే రాజకీయాలు కాదు సంతోష్ గారు ఈ సమయంలో. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత చక్కటి రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సేవ చేస్తున్నారు, ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా పేదవాడు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇదే సేవ చేయడానికి 10 కళలు పట్టుకుని ఉన్నట్టుగా ఉంది. ఆ భగవంతుడు సంగమేశ్వర దేవాలయం కూడా అలాగే కామాక్షి అమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాన్యించి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి సంతోషం కూడా కలగజేసి ఇలా పూజ సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా, తద్వారా 11 కూడా ఆత్మాభాషలో ఉండేలాగా జరగాలని సంగమేశ్వర దేవాలయం అలాగే కామాక్షి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం పలు శివాలయాలు శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. అది దేవుని దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి భక్తులు వేచి చూశారు. దేవదేవుని దర్శనంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయాల్లో శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. శివాలయాల వద్ద భక్తులు భారీగా ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వర, నమస్తే నమస్తే శ్రీ వాయులింగేశ్వర.
మా దేవుడు దండం పెట్టుకుని బాగా తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ యువత ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు వడ్డించారు. అలాగే మండలంలోని తుపిలి తిరుమూరు గ్రామాల్లోని శివాలయాల్లో పూతేటి కృష్ణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎక్కడ